పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెల్ల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో గాలి కొండబాబు ప్రౌద్ధల్యంతోనే నూతన ఉత్సాహంతో వైసీపీ వివిధ పార్టీల నుంచి సుమారు 1500 మంది జనసేనలో చేరికలు జరిగాయి. పిఠాపురం మండలం కొండవరం గ్రామమంతా ముక్తఖండంతో జనసేన పార్టీకి మద్దతు పలికిన సందర్భంలో అత్యధికంగా మహిళలు చేరడం విశేషం. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతలో అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ మరియు భారీగా వివిధ పార్టీల నుంచి చేరికలు జరగడం ప్రత్యంత పార్టీలోని గోబులు పుడుతోందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామమంతా జనసేన పార్టీకి జై కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారేమో, గ్యాప్ రాలేదు, మేము ఇచ్చాం పండగ కాబట్టి. సో ఈరోజు మళ్ళీ అదే లైన్ని కొనసాగిస్తూ కొండవరం నుంచి స్టార్ట్ చేసాం. కొండవరంలో మీరు చూశారు, సుమారు 2.5 గంటల సేపు ఓన్లీ కండువాలేసి దగ్గర దగ్గర 1200 to 1500 మధ్యలో ఈరోజు కొండవరం గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో 500 పైగా సుమారు మహిళలు మాత్రమే వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. సో జనసేనకి ప్రతిరోజు ఈ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే వైసీపీ పార్టీకి నిజంగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకోవాలని కూడా పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనపడలేదు. నియోజకవర్గం మొత్తం ప్రతిరోజు జాయినింగ్స్ మోత మోగిపోతుంది. మొత్తం జనం అంతా వచ్చి, అంటే జనసేన పార్టీలోకి, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వేలాది మందిలో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే 42 అన్నాను ఈరోజు నుంచి మొత్తం 4 కంప్లీట్ అయినాయి. ఇంకా 38 గ్రామాల్లో ఇదే మాదిరిగా మొత్తం జనసేన చేరికలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ వరకు చేరికలతోనే అయిపోయి అంతమంది జాయిన్ అవుతున్నారు ఎలక్షన్లో. సో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని ఎప్పుడు చెప్పేలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం. ధన్యవాదాలు.